వ్యాపారాలు జరుగుతుంది. పర్లేదన్న, బాగానే సంపాదిస్తున్నావు అన్నమాట. అవునన్న, ఈ మధ్య చూడకుండా నిజమేదో చూసావంట. వేట అనేది చావుకి బ్రతికి మధ్య జరిగే పోరాటం రా. వేట రాసింది నిజాన్ని రా, కానీ అది అంత సులువుగా దొరకదు. నన్ను చంపేంత మాత్రం నిజం చావదు రావణ్. మహిషా, మీ తమ్ముడు చెరుబే. నీతోనే ఉంటూ నీకో నిజం చెప్పకుండా ద్రోహం చేశాను బాబు. ఏంటది భాష? రావణ్ నీ సొంత అన్న కాదు బాబు. ఏం మాట్లాడుతున్నావు భాష? నిజం బాబు. హక్కులు చేర్చుకున్న ఆయన్ని ఆస్తి కోసం చంపా వీడెంత. ఇంకా నిజమేంటో తెలియని భ్రమలో ఉన్నాను. నిజాన్ని జీర్ణించుకునే లోపు చంపు. చావు కన్నా నిజమే భారమని వదిలేస్తున్నావా? పాతికేళ్ళగా నీ పాపాన్ని చేసేందుకు నీ పాతి పెట్టావు. ఇన్ని పురాణాలు వెతికినా నేను తేలగొట్టే పాత్ర లేదు. నీకు తీర్పిచ్చే శాసనం లేదు. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. ఆశ ముదిరినప్పుడు ఆలోచన మసగబారుతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వతులు దాటలేకపోతాయి. క్షణం నా ఆధీనంలో లేకుండా జరిగిపోయిన తప్పు కోసం జీవిత మత్త లెక్క చెల్లిస్తూనే ఉన్నాను. తండ్రిలా, అన్నలా, బంట్రోతులా. ఆలోచించి తప్పు చేసిన ఆలోచించి చంపి నిజాన్ని పాతి పెట్టేవాడిని. నా ప్రస్థానంలో ఈ గంట దాటి నేను బ్రతకాలంటే
మీరు చావాలి. నా నిజస్వరూపాన్ని ఎత్తి చూపే గుర్తులన్నీ చెదిరిపోవాలి. చంపు, పగ తెచ్చుకో. చంపు, నీ వెలుతులు నేను బ్రతకలేదు రా. తీగండి చేసావు కషాయం నిజాన్ని చూడానికి వచ్చావా? చూసి ఈ తీగండి మిగు. తంపు తంపు తంపు. నేను నిన్ను చంపడానికి రాలేదన్నా. నీ చేతిలో సత్యంత ప్రేమ ఉంది కానీ ఇంకా నిన్ను చంపేంత కోపం రావట్లేదన్నా. నువ్వు నిజమని బతుకుతున్నా. నువ్వే అబద్ధమైతే భరించలేను, భరించలేకపోతున్నాను. బ్రతికుంటే నా తల్లిని ఇద్దరు అభిమానించేవాడి కాదేమో. నా తండ్రి ముఖం వెళ్ళకుండా నువ్వేలు బతికి తిరిగన్నా. అయినా నా ప్రాణంతో నేను చల్లాడుతుందంటే తీసుకో. నువ్వేం చెప్పావో నాకు అర్థం కాలేదు. నీ వేషం చదవకుండా ఈ నాటకాన్ని ఇలానే చెప్పేస్తావా? ఈ నిజం నా ప్రపంచ దాన్ని కూడా చూస్తావా? తప్పప్పులు ఎవరి చేతిలోనూ ఉండవు, వాటిని చూసే దృష్టిలో ఉంటాయి. నీ కాలం ముగిసిన తర్వాత అన్ని తప్పప్పులు చీకటికి అంకితమైపోతాయి.